అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ విజయవంతమైంది। ప్రజా సంఘాల పిలుపు మేరకు తుని పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది। వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి। నాలుగు నెలలుగా వ్యాపార సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు దీక్షలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదని ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి। భారత్ బంద్కు పిలుపు ఇచ్చారు। ఈ పిలుపు మేరకు తుని పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది। వర్తక వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి। సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పిలుపు మేరకు ఈ బంద్ జరిగింది। తుని గొల్లపురం సెంటర్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె జనార్దన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు చేశారు। ఈరోజు దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతూ ఉంది। ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతాంగానికి ఉరిలాంటి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకింగ్, జీవిత బీమా, రైల్వే, రక్షణ రంగం, విద్యా రంగం, వైద్య రంగం, అన్ని రంగాలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది। ఈరోజు ఈ దేశాన్ని మొత్తం కూడా అంబానీ ఆదానీలకు మొత్తం అమ్మేయడం జరుగుతూ ఉంది। దీనికి నిరసనగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని పోస్కో కంపెనీకి అతి తక్కువ ధరకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ఫాసిస్ట్ విధానాలకు నిరసనగా, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు భారత బంద్ జరుగుతూ ఉంది। ఆ భారత బంద్లో భాగంగా ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం సంయుక్తంగా ఈరోజు తుని పట్టణంలో భారత బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది। ప్రధానంగా ఈరోజు మోదీ ప్రభుత్వం తన అనుకున్నది ఏదైతే ఉందో 2 సంవత్సరాల భారతదేశం అంతా ప్రైవేటీకరణ విధానంలో గత ప్రభుత్వం మోడీ గారు 2 సంవత్సరాలు రెండోసారి ప్రధానమంత్రిగా ప్రధానం చేపట్టిన కానీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు। అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే కానివ్వండి, అటు బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఇటు కార్పొరేషన్ సంస్థలండి, ఆ ఎల్ఎస్సి కానివ్వండి, ఇటు బ్యాంకులు కానివ్వండి, ప్రైవేటీకరణ దిశగా చూస్తున్నారు। అదే ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల జన్మ హక్కు అనండి, విశాఖ ఉక్కును ఎన్నో పోరాట ద్వారా, పెట్టుబడుల ద్వారా, రాజీనామాలు చేసి 1978లో సాధించుకున్న హక్కునే ఈ రోజు మోడీ గారు రెండోసారి వచ్చిన అధికారంలో వచ్చిన రెండోసారి ప్రభుత్వాన్ని ప్రజలని కూడా మభ్యపెట్టి ఈ రోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం చూస్తున్నారు। ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగానే ఈ రోజు భారత బంద్ జరుగుతుంది। ఆ భారత బంద్ గానే సిఐటీగా ఈ రోజు తునిమండలంలో చేస్తున్నాను। నా పేరు వెంకటరమణ, సిఐటీ సహాయ కార్యదర్శి। ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల సమైక్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారత బంద్ జరుగుతోంది। ప్రధానంగా దేశంలో మోడీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని క్రమేపణ ప్రైవేట్ రంగం చేస్తా ఉన్నారు। ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారత బంద్ జరుగుతా ఉంది, అదే విధంగా ఆంధ్రులకు ఆత్మగౌరవంగా చెప్పుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని దక్షిణ కొరియాలో పోస్కో అనే ప్రైవేట్ సంస్థకి 32,000 కోట్ల రూపాయలకి కారు చౌక అమ్మేస్తా ఉన్నారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి। తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అదే సందర్భంలో రైతులు ఏమైతే ఆందోళన చేస్తున్నారో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి, పెరిగిన ధరలను తక్షణమే తగ్గించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। మోడీ గారు నల్ల చట్టాలు వెంటనే తిరిగి తీసుకోవాలి, మోడీ గారు నల్ల చట్టాలు వెంటనే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలి। విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం వర్ధిల్లాలి, సిపిఐఎంఎల్ జిందాబాద్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు, ఫాసిస్ట్ మోడీ తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి।